అందరికి విజ్ఞప్తి ఏంటంటే కరోనా సెకండ్ వేవ్ వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు చెప్తున్న డైరెక్షన్తో ఎవరి జాగ్రత్తలో వాళ్ళు ఉండేటట్టు మ్యాక్సిమం ప్రభుత్వం అంతా కూడా అలర్ట్గా ఉంది. మీకు అందరికీ కూడా వైద్య సౌకర్యాలు అందించడానికి గవర్నమెంట్ ప్రభుత్వం అంతా కూడా సిద్ధంగా ఉందని తెలియజేస్తూ, ముఖ్యంగా రంగారెడ్డి జిల్లాకు సంబంధించి మొన్న ఈ మధ్య మాట్లాడుతున్నప్పుడు ఇక్కడ కరోనా కేసెస్ పెరుగుతున్న సందర్భంలో ఒక కోవిడ్ సెంటర్ ఏర్పాటు చేస్తే బాగుంటుంది అనుకున్నప్పుడు జిల్లా కలెక్టర్ గారు డిఎండి వచ్చి వాళ్ళందరూ డిస్కస్ చేసి ఇక్కడ ఒక సెంటర్ ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు 38 బెడ్స్తో ఇక్కడ ఏర్పాటు చేస్తున్నాం. కొద్ది నా రిక్వెస్ట్ ఏంటంటే కరోనా లక్షణాలు ఉన్నా కూడా హోమ్ ఐసోలేషన్కే ఎక్కువ ప్రయారిటీ ఇవ్వమని కోరుతా ఉన్నాను. హోమ్ ఐసోలేషన్లోనే ఎక్కువ వరకు క్యూర్ కావడానికి అవకాశం ఉంటుంది. హోమ్ ఐసోలేషన్లో ఉన్నా కూడా ఇలాంటి కిట్ ఇవ్వడం జరుగుతుంది. తెలంగాణ ప్రభుత్వం కోవిడ్ వచ్చిన ప్రతి పేషెంట్కి కూడా హోమ్ ఐసోలేషన్లో ఉన్నా కూడా
వాళ్ళకి సంబంధించిన మెడిసిన్స్ అవన్నీ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. కాబట్టి మ్యాక్సిమం ఇంట్లోనే ఉండి ఈ మెడిసిన్స్ వాడుకోవడానికి అవకాశం ఉండేటట్టు ఒక అవకాశం కాదు. కొంత ఇబ్బందిగా ఉందంటే ఈ సెంటర్కి కూడా షిఫ్ట్ చేయడానికి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ ఆక్సిజన్తో పాటు బెడ్స్ అన్నీ కూడా ఒక 4-5 బెడ్స్ ఆక్సిజన్తో పాటు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సెంటర్ ఏర్పాటు చేయడానికి జల్పల్లి కమిషనర్ కూడా బాగా చొరవ తీసుకున్నారు. ఆయన కూడా మనస్ఫూర్తి అభినందిస్తూ ఉన్నాను. ముందు ఈ ఫంక్షనల్ ఇచ్చిన ఓనర్కి కూడా థ్యాంక్స్ చెప్తా ఉన్నాను. ఎందుకంటే ఈ పాండమిక్ సిచ్యువేషన్లో వాళ్ళ వ్యాపారాన్ని కూడా పక్కన పెట్టి ప్రజల కోసం మాకు ఈ ఫంక్షనల్ ఇచ్చిన ఓనర్ని మనస్ఫూర్తి అభినందిస్తూ ఉన్నాను. ఏర్పాటు చేసిన అధికారులను కూడా అటు డిఎం ఎడేచా గారిని అండ్ కమిషనర్ని కూడా మనస్ఫూర్తి అభినందిస్తూ ఉన్నాను. ఇక్కడ డాక్టర్స్ని కూడా అందుబాటులో పెట్టబోతూ ఉన్నాం. ఎక్కువ మట్టుకు ఇక్కడికి ఎవరు వచ్చినా కూడా ట్రీట్మెంట్ ఇస్తూ మరీ సీరియస్గా ఉంటే పైన గాంధీకో ఇంకెక్కడికో షిఫ్ట్ చేసే ప్రయత్నం చేస్తాం. కానీ మ్యాక్సిమం హోమ్ ఐసోలేషన్లో ఉండి కిట్స్ మీకు ఇచ్చిన మందులు వాడుకుంటే తగ్గిపోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అందరికీ కూడా నా విజ్ఞప్తి, ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తలు తీసుకుంటూ మనం మనం కాపాడుకుంటూ కుటుంబాన్ని కాపాడే ప్రయత్నం చేద్దామని కోరుతా ఉన్నాం. ఇది మాట్లాడుతుంది.